డైలాగ్ రావు ఓన్లీ మైమ్ లో చిన్నగాడికి డ్రెస్ మార్చి ఏం కావాలంటే తినిపించే, బిస్కెట్లు చాక్లెట్లు అరటిపళ్ళు ఏం కావాలో తినిపించే, సరేనా? రెడీగా ఉండాలి, మొత్తం మీరే చూసుకోవాలి. అదే ఆహా, నువ్వు ఏం చేస్తావంటే సర్ప్రైజ్ చూడు. వినపట్లేదు అండి డైలాగు, హిందీ అట్లా గట్టి చెప్పాలా, డైలాగ్ గట్టి చెప్పాలా? అన్నది కదా అన్న, అది మైండ్ సీక్రెట్ గానే మాట్లాడుకుంటారు కదా. రాసుకుందాం మళ్ళీ రీటేక్ ఇంకోటే బెటర్ టేక్ స్పెక్స్ తీసి ఏమని చెప్పిన బాగుందన్న అది సక్సెస్ చేయడం. ఇంకోటి ఇంకోటి చెర్రిగాడికి బట్టలు మార్చేయండి, చాక్లెట్లు బిస్కెట్లు అరటిపళ్ళు ఏం కావాలంటే తినిపియండి. మనం జాగ్రత్తగా చూసుకోండి, మనకు డబ్బులు వచ్చేటం లేదు, డబ్బులు దప్పడం ముఖ్యం. అర్థమైందా లేదా? వాళ్ళ నుంచే వస్తాయి, ఇష్టం వచ్చినట్టు వస్తాయి, రెడీగా ఉన్నాయి. అయిపోయిందా? డైలాగ్ వస్తాయా? మరి ఎట్లా రాసుకునేది అసలు మనం అయితే సార్ ఫోన్ కాల్ ఫోన్ ఫోన్ రెడీ చేస్తా. నువ్వు వాటిని నమ్ముకోకు, పేపర్లో రాసుకుంటాం, పేపర్లో నమ్ముకుంటా ఈ అసామాన్. అన్ని చేస్తాడు బాగున్నాడు. పొజిషన్ 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 పళ్ళు నార్పడేస్తున్నాడు పళ్ళు. సర్పంచ్ పళ్ళు నార్పడేస్తున్నాడు. చాలు ఇంకా అవే మనం షార్ట్ చేద్దాం. సర్పంచ్ సర్పంచ్ చూస్తున్న లో వస్తుంది. చిన్నగాడికి బట్టలు మార్చి గుడ్డి కడిగి చాక్లెట్లు బిస్కెట్లు అరటిపళ్ళు అన్ని తినిపియండి, బాగా తినిపియండి. వాడికి అంత తినిపిస్తే అంత మనకు డబ్బులు వస్తాయి. అర్థమైందా? ఓకేనా? ఓకే.